हाई चिल्ड्रन गोरंत दीपालु लेसन नेक्स्ट कंटिन्यूशन చెప్పుకుందాం నువ్వు చూస్తూనే ఉంటావు బాబు రైళ్ళల్లో ప్రయాణం చేసేటప్పుడు పట్టుమని పదేండ్లు నిండని కుర్రవాళ్ళు ఆ పెట్టెను ఇక్కడ నుండి అక్కడ దాకా తుడుస్తారు ఆ తర్వాత ఆ పెట్టెలోని ఒక్కొక్కరి ముందు నిలబడి చేయి చేస్తారు తోచినవాడు తోచినంత ఇస్తే దాంతో పూట గడుపుకుంటారు ఆ పిల్లవాడు కూడా అలాంటి కోవకు చెందినవాడే ఆ మాటంటుంటే ఆయన గొంతు తడబడింది బహుశా ఈ దేశంలో ఇలాంటి నికృష్ట జీవితాలకు ఎందరు బలి అవుతున్నారు అని మనం రైళ్ళలో ప్రయాణం చేసేటప్పుడు అలాంటి పిల్లల్ని చాలా మందిని మనం చూస్తూ ఉంటాం చాలా మంది చిన్న పిల్లలు ఏం చేస్తూ ఉంటారు రైలు పెట్టెలు తుడిచి తర్వాత అందరి ముందు నిలబడి డబ్బులు అడుగుతూ ఉంటారు అలానే ఆ పెట్టెలో కూడా ఒక బాలుడు కనిపించాడు ఆ తర్వాత ఆ పెట్టెలో ఒక్కొక్కరి ముందు నిలబడి చేయి చేస్తారు తోచినవాడు తోచినంత ఇస్తే దాంతో వాళ్ళు పూట గడుపుకుంటారు ఆ పిల్లవాడు కూడా అలాంటి కోవకు చెందినటువంటి వాడే ఆ మాట అంటుంటే ఆయన గొంతు తడబడింది ఆ వృద్ధుని యొక్క గొంతు తడబడింది బహుశా ఈ దేశంలో ఇలాంటి నికృష్ట జీవితాలకు ఎందరు బలి అవుతున్నారు అని ఇంకా అటువంటి పిల్లలు ఎంతమంది ఇటువంటి వాటికి బలైపోతున్నారా అని చెప్పేసి అతని యొక్క గొంతు తడబడింది ఇంకా ఎంతమంది పిల్లలు ఈ విధంగా బాధలు పడుతున్నారా అని ఆ పదేండ్ల బుడతడు ఆ పెట్టెను ఈ చివరి నుండి ఆ చివరి దాకా తుడుస్తాడు ఆపై ఒక్కొక్కరి ముందు చేయి చాస్తూ ఇచ్చిన వాడికి ఓ నమస్కారం పడేస్తూ లేదన్న వాళ్ళ వైపు దీనంగా చూస్తూ ఓ వ్యక్తి ముందు నిలబడతాడు నిలబడి మామూలుగా చేయి చాస్తాడు ఆ వ్యక్తి వాణ్ణి దగ్గరికి పిలుస్తాడు ఆ పిలుపులోని ఆప్యాయత ఎంతో ఆశరేకెత్తిస్తుంది కుర్రవాడు ఆ వ్యక్తి దగ్గరికి వెళతాడు నీ పేరేమిటి బాబు అని ఆరంభిస్తాడు పైసలిచ్చే ప్రయత్నం చేయకుండా ఆ కుర్రవాడు ఏమనుకున్నాడో ఏమో ఓ నిర్లక్ష్యమైన చూపు విసిరేసి నా పేరు దొరైరాజ్ అంటూ చేతిలోని పైసల్ని అలా ఎగరేసుకుంటూ దర్జాగా వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోతున్న కుర్రవాడి ధోరణికి మొదట ఆశ్చర్యపడి ఆ తర్వాత ఆలోచనలో పడతాడా వ్యక్తి ఇది కథ అని తాను చదివిన కథను క్లుప్తంగా చెప్తాడు ఆ పదేళ్ళ ఎవరైతే వృద్ధుడు ఆ ప్రయాణం చేస్తూ ఆ వార్తా పత్రికలో ఉన్నటువంటి ఆ కథని చదువుతాడు అదే టైంలో అతనికి ఒక నిజంగానే ఆ ట్రైన్లో ఒక పిల్లవాడు కనిపిస్తాడు ఆ వార్తాపత్రికలో చదివినటువంటి కథ ఆ పదేండ్ల బుడతడు పెట్టెను ఈ చివరి నుండి ఆ చివరి దాకా తుడుస్తాడు ఆపై ఒక్కొక్కరి ముందు నిలబడి చేయి చాస్తూ ఇచ్చిన వాడికి డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళకి ఒక నమస్కారం పడేస్తూ లేదన్న వాళ్ళ వైపు దీనంగా చూస్తూ ఎవరైతే ఇవ్వలేదో డబ్బులు వాళ్ళ వైపు దీనంగా చూస్తూ అలా చేస్తూ ఒక వ్యక్తి ముందు వచ్చి నిలబడతాడు నిలబడి మామూలుగా చేయి చేస్తాడు ఆ వ్యక్తి వాణ్ణి దగ్గరకు పిలుస్తాడు ఆ పిలుపులోని ఆప్యాయత ఎంతో ఆశను రేకెత్తిస్తుంది ఆ విధంగా ఆ వ్యక్తి పిలిచేసరికి అది ఎంతో ఆప్యాయంగా ఉన్నట్లు ఏదో కుర్రవాడిలో ఏదో ఆశను రేకెత్తిస్తుంది కుర్రవాడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు నీ పేరేమిటి బాబు అని ఆరంభిస్తాడు పైసలిచ్చే ప్రయత్నం చేయకుండా ఆ కుర్రవాడు ఏమనుకున్నాడో ఏమో ఓ నిర్లక్ష్యమైన చూపు విసిరేసి నా పేరు దొరైరాజ్ అని అంటూ చేతిలోని పైసల్ని అలా ఎగరేసుకుంటూ దర్జాగా వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోతున్న కుర్రవాడి ధోరణికి అలా వెళ్ళిపోతున్నటువంటి ఆ కుర్రవాణి యొక్క ప్రవర్తనకి మొదట ఆశ్చర్యపడి ఆ తర్వాత ఆలోచనలో పడతాడు ఆ వ్యక్తి ఇది కథ ఇది ఆ వార్తాపత్రికలోని కథ తాను చదివిన కథను క్లుప్తంగా రచయితతో వృద్ధుడు చెప్తాడు బాబు నేను కూడా ఆలోచనలో పడ్డాను నిజమే కదా ఎందరో వాడి ఈడు పిల్లలు జేబులు కొడుతున్నారు ప్రయాణాల్లో ఏమర్పాటుగా ఉంటే చేతికందిన సామాన్లు పట్టుకుని ఉడాయిస్తారు మరి కొంతమంది నికృష్టులు కలవాళ్ళ చేతుల్లో తోలుబొమ్మలు అవుతున్నారు ఇంకొంతమంది ఇండ్ల ముందు నిలబడి కడుపు మంటల్ని కంటి చూపుల్లో నిలుపుతున్నారు అలాంటప్పుడు అంతో ఇంతో పనిచేసి పొట్ట గడుపుకోవాలనుకోవటం గొప్పే కదా బాబు వాడు నిజంగా దొరైరాజే అవును బాబు నిజంగానే బాబు నేను కూడా ఆలోచనలో పడ్డాను నిజమే కదా ఎందరో వాడి ఈడు పిల్లలు అంటే ఆ పిల్లవాడు ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి పిల్లలు జేబులు కొడుతున్నారు అంటే దొంగతనాలు చేస్తున్నారు ప్రయాణాల్లో ఏమరపాటుగా ఉంటే చేతికందిన సామాన్లు పట్టుకొని ఉడాయిస్తున్నారు చేతికందిన సామాన్లు వాళ్ళకి ఏవైతే చేతికందితే అవన్నీ తీసుకొని పారిపోతున్నారు కొంతమంది నికృష్టులు కల వాళ్ళ చేతుల్లో తోలుబొమ్మలు అవుతున్నారు కొంతమంది అనవసరంగా వాళ్ళ జీవితాలని నికృష్టమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళ చేతుల్లో పడి వాళ్ళ చేతుల్లో తోలుబొమ్మలుగా తయారవుతున్నారు ఇంకొంతమంది ఇండ్ల ముందు నిలబడి కడుపు మంటల్ని కంటి చూపుల్లో నిలుపుతున్నారు అంటే ఇంకా కొంతమంది పిల్లలు ఇళ్ల ముందు నిలబడి
అన్నం అడుక్కుంటూ జీవిస్తున్నారు. అలాంటప్పుడు అంతో ఇంతో పనిచేసి పొట్ట కడుపుకోవాలనుకోవటం గొప్ప సంగతే కదా బాబు. అలాంటప్పుడు ఈ కుర్రవాడు ఏదో కొంత పనిచేసి వాడి పొట్ట నింపుకోవాలి అని అనుకుంటున్నాడు. నిజంగా వాడు దొరై రాజే అని చెప్పి వృద్ధుడు రచయితతో చెప్తున్నాడు. బాబు, నా ఆలోచనలో నేనుంటే సరిగ్గా ఇలాంటి సంఘటనే నా కంటపడింది ఆ రైలు పెట్టెలో. ఈ కథ మీద కథను వినాలన్న కుతూహలం పెరిగింది నాలో. అదే టైంలో అతను ఆలోచిస్తూ ఉంటే సరిగా అటువంటి పిల్లవాడే ఆ టైంలో ఆ కథ చదివిన వెంటనే అటువంటి పిల్లవాడే ఆ ట్రైన్లో కనపడటం జరిగింది. బాబు, గిజిగాడి గూడు ఉంటుంది చూశావు కదూ, దాన్ని పీచుగా పీకి తల మీద అతికించినట్లుంది. బూడిద రంగు తిరిగిన వెంట్రుకల్ని చూస్తుంటే నల్లని నూనెలో తడిసి తడవక ముందే పిండి తొడుక్కున్నట్లున్నాయి. అంది అందని నిక్కరు చొక్క, అసలు ఒంటి రంగు మంచిదైనా దుమ్ము మరకలు కట్టి నలుపు తెలుపు కలిసిన బూడిద రంగు తేలింది ఒళ్ళంతా పొడలు పొడలుగా. అయినా కళ్ళలో ఆశ చావలేదు, చేస్తున్న పనిలో శ్రద్ధ తగ్గలేదు. పట్టుమని పదేళ్లైనా నిండని వాడివైపు చూశాను. ఆ తరువాత చూపు మరల్చుకున్నాను. అయినా వాడు కళ్ళలోనే మెదులుతున్నాడు. చదివిన కథ మనసును తొలుస్తూ ఉంది. నాలో ఓ ఆలోచన తలుక్కున మెరిసింది. ఆలోచనను ఆచరణలో పెట్టాలన్న తలంపుతో అలాగే పడుకున్నాను. పడక మీద కళ్ళు మూసుకున్నట్లున్నానే కాని చూడగలుగుతున్నాను. విప్పిన పత్రిక ఎద మీద విస్తరించి పడుకొని గుండె చప్పుడు వింటూ ఉంది. బాబు, గిజిగాడు గూడు ఉంటుంది చూశావు కదూ, మనం కూడా చూస్తూ ఉంటాం పక్షి గూళ్ళు పీచు పీచుగా, అదంతా కూడా అలాగా దాన్ని పీచుగా పీకి తల మీద అతికించినట్లు ఉంది ఆ పెట్టెలో కనిపించినటువంటి ఆ కుర్రవాడి యొక్క తల. మరి వాళ్ళకి ఎవరో సరైనటువంటి పోషణ చేసేవాళ్ళు లేరు, తల్లిదండ్రులు లేరు, కాబట్టి స్నానం చేస్తారో చేయరో తెలీదు. కాబట్టి వాళ్ళ తల, వాళ్ళ చొక్క, వాళ్ళ బట్టలు ఇవన్నీ కూడా చాలా మురిగ్గా ఉన్నాయన్నమాట. బూడిద రంగు తిరిగిన వెంట్రుకల్ని చూస్తుంటే నల్లని నూనెలో తడిసి తడవక ముందే పిండి తడుక్కున్నట్లుగా ఉన్నాయి. ఆ వెంట్రుకలు చూస్తుంటే ఆ విధంగా పిండి తల మీద వేసినట్లుగా ఆ విధంగా ఉన్నాయన్నమాట. అంది అందని నిక్కరు చొక్క, చొక్క నిక్కరు రెండూ కూడా బాగా పొట్టిగా అయిపోయి ఆ శరీరాన్ని అంతా కూడా చూపిస్తూ ఉన్నాయి. అసలు ఒంటి రంగు మంచిదైనా దుమ్ము మరకలు కట్టి నలుపు తెలుపు కలిసిన బూడిద రంగు తేలింది ఒళ్ళంతా పొడలు పొడలుగా. ఒంటి రంగు మంచిదే, మంచి కలరే, కానీ దుమ్ము పట్టేసేసి మరకలు కట్టి నలుపు తెలుపు రంగులో బూడిద రంగు తేలింది ఒళ్ళంతా పొడలు పొడలుగా. అయినా కళ్ళలో ఆశ చావలేదు, అయినా ఆ కుర్రవాడి కళ్ళలో ఆశ అనేటటువంటిది చావలేదు. చేస్తున్న పనిలో శ్రద్ధ తగ్గలేదు, వాడు చేస్తున్నటువంటి పనిలో శ్రద్ధ కూడా ఏమాత్రం తగ్గలేదు. పట్టుమని పదేళ్లైనా నిండని వాడి వైపు చూశాను. ఆ పిల్లవాడికి పట్టుమని 10 సంవత్సరాలు కూడా నిండలేదు. నేను వాడి వైపు చూశాను అని చెప్పి వృద్ధుడు రచయితతో చెప్తున్నాడు. ఆ తరువాత చూపులు మరల్చుకున్నాను. అయినా వాడు కళ్ళలోనే మెదులుతున్నాడు. చదివిన కథ మనసును తొలుస్తుంది. అంతకుముందే ఇలాంటి కథే చదువున్నాడు. ఆ కథ అంతా కూడా మనసును తొలుస్తూ ఉంది. నాలో ఓ ఆలోచన తలుక్కున మెరిసింది. అప్పుడు ఆ వృద్ధునికి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచనను ఆచరణలో పెట్టాలన్న తలంపుతో అలాగే పండుకున్నాను. అలాగే ఆ ట్రైన్లో ఆచరణ అతనికి ఆ మనసులోకి ఏదైతే ఆలోచన వచ్చిందో దాన్ని ఆచరణలో పెట్టాలన్న తలంపుతోటి అలాగే కొనుక్కొని ఉన్నాను అని చెప్తున్నాడు. పడక మీద కళ్ళు మూసుకున్నట్లే ఉన్నాను కానీ చిన్నగా కళ్ళు తెరిచి చూడగలుగుతున్నాను. విప్పిన పత్రిక ఎద మీద విస్తరించి పండుకొని గుండె చప్పుడు వింటూ ఉంది. ఏదైతే వార్తాపత్రిక చదువుతూ ఉన్నాడో అది అలాగా గుండె మీద పెట్టుకొని, అంటే గుండె చప్పుడు వింటూ ఉంది అని ఇక్కడ అంటే గుండె మీద పెట్టుకొని అలాగా నిద్రపోతూ ఉన్నట్లు నటిస్తూ ఉన్నాడు. అంతలో టప్ అన్న శబ్దం వినిపించింది. మా ఇద్దరి చూపు అటు మళ్ళింది. ఓ పిట్ట రెట్ట విడిచింది. అది ఆ ఉయ్యాల పీట మీద ఇద్దరి మధ్యగా పడింది. పక్కన ఉన్న ఓ పాత కాగితాన్ని అందుకొని నేను ఆ రెట్టను తుడుస్తుంటే అదో రకంగా నవ్వారు ఆయన. ఈ కథ అంతా కూడా, ఇదంతా కూడా వాళ్ళు ఉయ్యాల పీట మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారని మనం చెప్పుకున్నాం కదా ముందు లెసన్లో. అదే విధంగా అంతలో టక్మన్న శబ్దం వినిపించింది. వాళ్ళిద్దరూ కూడా, ఎవరో వృద్ధుడు రచయిత, ఇద్దరు కూడా ఆ శబ్దం వచ్చినటువంటి వైపు చూశారు. ఓ పిట్ట రెట్ట విడిచింది. అది ఆ ఉయ్యాల పీట మీద ఇద్దరి మధ్యగా పడింది. పక్కన పడి ఉన్న ఓ పాత కాగితాన్ని అందుకొని నేను ఆ రెట్టను తుడుస్తుంటే అదో రకంగా నవ్వారు ఆయన అని రచయిత వృద్ధుని గురించి చెప్తూ ఉన్నారు. బాబు,
పెట్టారు ఎట్ట వేసింది కదా, ఎందుకు వేయాలి అంటే ఏమని చెప్పగలం? అది దాని స్వభావం. అంటే మనుషుల స్వభావాలు కూడా అలానే ఉంటాయి. ప్రయత్నించి ఫలితాన్ని సాధించటంలో కొందరికి ఆనందం, అసలు ప్రయత్నాల ప్రమేయమే లేకుండా జీవితాన్ని కొనసాగించాలన్నది కొందరి కోరిక. నా జీవితం అంతా ఇలాంటి ప్రయత్నాలతోనే కొనసాగుతూ ఉంది. అందుకే ఆ కుర్రవాడి బతుకు మీద కూడా ఓ ప్రయత్నం చేయాలని సంకల్పించాను అంటూ కాసేపు ఆగారు. బాబు పెట్టారెట్ట వేసింది కదా, ఎందుకు వేయాలి అంటే మనం ఏమని చెప్పగలం? అది దాని స్వభావం. అంతే, మనుషుల స్వభావాలు కూడా ఆ విధంగానే ఉంటాయి. మనుషుల స్వభావాలు కూడా రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్క మనిషి స్వభావం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ప్రయత్నించి ఫలితాన్ని సాధించడంలో కొందరికి ఆనందం, చాలా ప్రయత్నాలు చేసి చేసి ఫలితాన్ని సాధిస్తే చాలా మందికి ఆనందం కలుగుతుంది. అసలు ప్రయత్నాల ప్రమేయమే లేకుండా జీవితాన్ని కొనసాగించాలన్నది కొందరి కోరిక. అసలు ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేయకుండానే జీవితాన్ని కొనసాగించి ఫలితం రావాలి, మంచి భవిష్యత్తు కలిగి ఉండాలి అని కొంతమంది కోరుకుంటా ఉంటారు. ఎటువంటి ప్రయత్నాలు చేయకుండానే, ఏ విధమైనటువంటి కష్టాలు భరించకుండానే సుఖాలే ఉండాలి అని కొంతమంది కోరుకుంటూ ఉంటారు. నా జీవితం అంతా ఇలాంటి ప్రయత్నాలతోనే కొనసాగుతూ ఉంది, ఆ వృద్ధుని యొక్క జీవితం అంతా కూడా ఇలాంటి ప్రయత్నాలతోనే కొనసాగుతూ ఉంది అని చెప్తున్నారు. అందుకే ఆ కుర్రవాడి బతుకు మీద కూడా ఓ ప్రయత్నం చేయాలని సంకల్పించాను. ఆ కుర్రవాడిని కూడా ఒక చిన్న టెస్ట్ చేద్దాం ఎటువంటి వాడో అని చెప్పేసి ఆ కుర్రవాడి బతుకు మీద కూడా ఓ ప్రయత్నం చేద్దామని ఆయన అనుకున్నారు అంటూ అది చెబుతూ కాసేపు ఆగారు. ఆ తరువాత ఆ రైలు పెట్టెలో కుర్రవాడిని గురించి చెప్తూ వచ్చాను కదూ, అవును, మరో 4-5 నిమిషాల్లో నేను పడుకొని ఉన్న చోటు వరకు ఊడ్చుకుంటూ వచ్చాడు. అక్కడ కాసేపు ఆగాడు. ఆగి నిద్రపోతున్నట్లున్న నన్ను ఆ కాగితాన్ని మార్చి మార్చి చూశాడు. ఆ తర్వాత నన్ను లేపటానికి మెల్లగా తట్టాడు. ఆ తరువాత చూడండి, ఆ రైలు పెట్టెలో కుర్రవాడిని గురించి చెప్తూ వచ్చాను కదూ, అవును, మరో 4-5 నిమిషాల్లో నేను పండుకొని ఉన్న చోటు వరకు ఊడ్చుకుంటూ వచ్చాడు. ఎక్కడైతే వృద్ధుడు పండుకొని ఉన్నాడో ఆ పెట్టె వరకు ఊడ్చుకుంటూ ఆ కుర్రవాడు వచ్చాడు. అక్కడ కాసేపు ఆగాడు. ఆగి నిద్రపోతున్నట్లున్న నన్ను ఆ కాగితాన్ని మార్చి మార్చి చూశాడు. కొంచెంసేపు ఆగి ఆ కాగితాన్ని, కింద పడి ఉన్నటువంటి కాగితాన్ని వృద్ధుణ్ణి ఆ విధంగా కొంచెంసేపు మార్చి మార్చి చూశాడు అనమాట. ఆ తర్వాత నన్ను లేపటానికి మెల్లగా తట్టాడు. నిద్రపోతున్నటువంటి నన్ను లేపటానికి మెల్లగా తట్టాడు. నేనేమో అప్పటికి మహా నిద్రపోతున్నట్లుగా ఆవిలిస్తూ లేచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నట్లుగా నటించి ఆ తరువాత కళ్ళు తెరిచి చూశాను ఆ కుర్రవాడిని. ఒదిగి నిలబడి వినయంగా వాడు నా చేతికి అందించాడా కాగితాన్ని. అది కాగితమే, కానీ లోకం దృష్టిలో దాని విలువ 5 రూపాయలు. ఆ కుర్రవాణ్ణి పరీక్షించటానికి నా ప్రయత్నంగా నేను జారవిడిచిన కాగితం అది. నేనేమో అప్పటికి మహా నిద్రపోతున్నట్లుగా ఆవిలిస్తూ లేచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నట్లు నటించి ఆ తర్వాత కళ్ళు తెరిచి చూశాను ఆ కుర్రవాణ్ణి అని ఆ వృద్ధుడు చెప్తూ ఉన్నాడు. ఒదిగి నిలబడి వినయంగా వాడు నా చేతికి అందించాడు ఆ కాగితాన్ని. ఆ కింద పడినటువంటి కాగితాన్ని చాలా వినయంగా నిలబడి ఆ కింద పడిన కాగితం తీసి నా చేతికి అందించాడు. అది కాగితమే, కానీ లోకం దృష్టిలో దాని విలువ 5 రూపాయలు. అంటే ఆ వృద్ధుడు పడవేసినటువంటి కాగితం, కింద పడవేసినటువంటి కాగితం విలువ 5 రూపాయలు. 5 రూపాయల కాగితాన్ని వృద్ధుడు కింద పడవేశాడు. ఆ కాగితాన్ని తీసి ఆ ఎదురుగా నిలబడినటువంటి ఆ బాలుడు ఆ కాగితాన్ని వృద్ధుడికి ఇస్తాడు. ఆ కుర్రవాణ్ణి పరీక్షించటానికి నా ప్రయత్నంగా నేను జారవిడిచిన కాగితం అది. కుర్రవాడు ఎటువంటి వాడో తెలుసుకోవటానికి ఆ వృద్ధుడు పడవేసినటువంటి కాగితం 5 రూపాయల కాగితం. మారు మాట్లాడకుండా వాడి చేతిలో ఓ పావలా కాసు పెట్టాను. మాటల్లోకి దింపితే కథలో కుర్రవాడి మాదిరి మాట్లాడకుండా వెళ్ళిపోతాడేమో అని సందేహం. ఆ కుర్రవాడు పావలా డబ్బులందుకొని 2 చేతులు జోడించి నమస్కరించాడు. ఆ తరువాత తన పనిలో తాను లీనమయ్యాడు. బాబు ఆప్యాయంగా పిలిచాను. మాట చెవిని పట్టంతో ఆ కుర్రవాడు లేచి నా ఎదురుగా నిలబడ్డాడు. చూడండి, మారు మాట్లాడకుండా వాడి చేతిలో ఓ పావలా కాసు పెట్టాను. మాటల్లోకి దింపితే కథలో కుర్రవాడి మాదిరిగా
మాట్లాడకుండా వెళ్ళిపోతాడేమో అని సందేహం. ఆ కుర్రవాడు పావలా డబ్బులు అందుకుని రెండు చేతులు జోడించి నమస్కరించాడు. ఆ తర్వాత తన పనిలో తాను లీనమైపోయాడు. అంతకుముందే వృద్ధుడు కథ చదివాడు కదా, మాట్లాడేసరికి ఆ పిల్లవాడు ఏమయ్యాడు, వెళ్ళిపోయాడు. అదేవిధంగా ఈ పిల్లవాడిని కూడా మాటల్లోకి దింపితే ఒకవేళ భయపడి వెళ్ళిపోతాడేమో అని చెప్పేసేసి ఆ సందేహంతో ఆ కుర్రవాడు పావలా డబ్బులు అందుకొని రెండు చేతులు, ఈ వృద్ధుడు ఇచ్చినటువంటి పావలా డబ్బులు అందుకొని రెండు చేతులు జోడించి తర్వాత తన పనిలో తాను లీనమైపోయాడు. బాబు ఆప్యాయంగా పిలిచాను బాబు అని చెప్పేసేసి వృద్ధుడు ఆ కుర్రవాడిని పిలిచాడు. మాట చెవిని పట్టంతో ఆ కుర్రవాడు లేచి నా ఎదురుగా నిలబడ్డాడు, వృద్ధుని ఎదురుగా నిలబడ్డాడు. నువ్విప్పుడు చిన్నపిల్లవాడివి, ఈ పని చేసి బతకగలుగుతావు, బాగానే ఉంది. అయితే ఇంకొన్నాళ్లకు పెద్దవాడి అవుతావు, అప్పుడు ఈ పని చేయలేవు, చేసినా అందరూ నిన్ను తప్పు పడతారు, అప్పుడు ఎలా బతుకుతావు బాబు? నా మాటలు వాడికి అయోమయంగా వినిపించినట్లయింది. అమాయకంగా చూస్తూ నిలబడ్డాడు. అందుకే బాబు, ఈ వయసులో చదువుకుంటే ఆ వయసులో సంపాదించుకోవచ్చు, వృద్ధుడు చెప్తున్నాడనమాట. ఆ పిల్లవాడితోటి ఆ కుర్రవాడు ఎవరైతే ఉన్నాడో ఎదురుగా ఆ బాలుడితో చెప్తూ ఉన్నాడు, నువ్విప్పుడు చిన్నపిల్లవాడివి, ఇప్పుడు నీకు 10 సంవత్సరాలే, ఈ పని చేసి బతుకుతావు, ఏదో రైలు పెట్టి తుడిచేసేసి అందరూ ఎంతో కొంత డబ్బులు ఇస్తుంటే వాటితో తిని ఏదో విధంగా నువ్వు బతకగలుగుతావు, ఇప్పుడు బాగానే ఉంది, చిన్నపిల్లవాడివి కాబట్టి అందరూ నీకు జాలి చూపి డబ్బులు ఇస్తారు. అయితే ఇంకొన్నాళ్ళకు పెద్దవాడి అవుతావు, మరికొన్ని సంవత్సరాలు అయితే నువ్వు పెద్దవాడి అవుతావు, అప్పుడు ఈ పని చేయలేవు, చేసినా అందరూ నిన్ను తప్పు పడతారు, ఒకవేళ పెద్ద అయిన తర్వాత నువ్వు ఈ పని చేసావు అనుకో, అందరూ నిన్ను తప్పు పడతారు, ఇంత పెద్దవాడు అయి పని చేసుకోలేవా, ఈ పని చేస్తున్నావని నిన్ను తప్పు పడతారు, మరి అప్పుడు ఎలా బతుకుతావు బాబు అని వృద్ధుడు అన్నాడు. నా మాటలు వాడికి అయోమయంగా వినిపించినట్లుంది, అమాయకంగా చూస్తూ నిలబడ్డాడు. అందుకే బాబు, ఈ వయసులో చదువుకుంటే ఆ వయసులో సంపాదించుకోవచ్చు, అందుకే వృద్ధుడు ఆ బాలుడితో చెప్తున్నాడు, అందుకే బాబు నువ్వు ఈ వయసులో చదువుకుంటే ఆ వయసులో పెద్ద అయిన తర్వాత నువ్వు డబ్బు సంపాదించుకోవచ్చు అని చెప్తూ ఉన్నాడు. తటాలున్న రైలు పట్టాలు తప్పినా అంత ఆశ్చర్యపడేవాడు కాదేమో ఆ కుర్రవాడు. అంతకు మించిన ఆశ్చర్యాన్ని పులుముకొన్నాడు మగంలో. నన్నెవ్వరి లోకంలో చదివించే వాళ్ళన్నట్టుగా అది గ్రహించాను, అందుకే నాతో వస్తావా బాబు తల వంచాడు. ఆ కుర్రవాడే ఈ కుర్రవాడు బాబు. అర్ధ గంటకు మునుపు ఆయన పాదాలకు నమస్కరించిన కుర్రవాడు కనుల ముందు కదిలి ఇద్దరి మధ్య సంబంధం మనస్సులో మెదిలి అటు ఇటు కదలలేకుండా కూర్చున్నాను. ఆ మాట వినేసరికి, నువ్వు చదువుకుంటావా అని ఆ మాట అనేసరికి, తటాలన రైలు పట్టాలు తప్పినా అంత ఆశ్చర్యపడేవాడు కాదేమో, ఒకవేళ రైలు పట్టాలు తప్పినా ఆ పిల్లవాడు ఆశ్చర్యపడేవాడు కాదేమో, అంతకు మించిన ఆశ్చర్యాన్ని పులుముకున్నాడు మొగంలో. నన్నెవరి లోకంలో చదివించేది అన్నట్లుగా ఆ వృద్ధుని వైపు చూస్తూ నిలబడ్డాడు. అందుకే నాతో వచ్చేస్తావా బాబు అని అడిగాడు వృద్ధుడు, తల వంచాడు కుర్రవాడు. ఆ కుర్రవాడే ఈ కుర్రవాడు బాబు. ఎవరైతే ఇప్పుడు ఆయన పాదాలకు నమస్కరించి వెళ్ళారో ఆ కుర్రవాడే, అప్పుడు ఆ చిన్నప్పటి కుర్రవాడే ఇప్పుడు పెద్దయ్యి వచ్చాడు, ఆ కుర్రవాడే ఈ కుర్రవాడు బాబు అని వృద్ధుడు రచయితతో చెప్తూ ఉన్నాడు. అర్ధ గంటకు మునుపు ఆయన పాదాలకు నమస్కరించిన కుర్రవాడు కనుల ముందు కదిలి ఇద్దరి మధ్య సంబంధం మనసులో మెదిలి అటు ఇటు కదలకుండా అలానే కూర్చుండిపోయాడు. ఎవరైతే ఆ కుర్రవాడు గుర్తుకు వచ్చి ఆ వృద్ధునికి ఆ విధంగా కదలకుండా మనసులో ఆ కుర్రవాడినే తలుచుకుంటూ అలాగా కూర్చుండి పోయాడు. ఏముంది బాబు, 10 మందిలో వాడు ఒక్కటయ్యాడు, అయితే పట్టుదలతో చదువుకున్నాడు, కృషికి తగిన ఫలితం, మంచి ఉద్యోగమే వచ్చింది. ఆ తరువాత ఓ ఇంటివాడిని చేశాను, ఉద్యోగంతో ఊరు వదిలిపోతూ, బాబయ్య నేనెప్పుడు పుట్టానో నాకు తెలియదు, ఎవరికి పుట్టానో కూడా ఎరుగును, ఎందుకు పుట్టానో ఆలోచించవలసిన అవసరం లేకపోయింది, అయితే నేను పుట్టినరోజు మాత్రం ఈ విద్యానగరంలో అడుగుపెట్టిన రోజు, ఆ రోజు నేను జీవితంలో మరవలేను, అందుకే ఆ రోజున మీరెక్కడున్నా నేనెక్కడున్నా తమ పాదాలకు ప్రణమిల్లే అవకాశాన్ని మన అదృష్టంగా భావిస్తాను, ఈ జీవిత కాలమంతా అలాంటి అదృష్టం లభించేలాగున ఆశీర్వదించండి అంటూ పాదాల మీద పడ్డాడు. ఏముంది బాబు, 10 మందిలో వాడు ఒకడయ్యాడు, అదేవిధంగా ఈ ఆశ్రమంలో ఈ విద్యా నిలయంలో అందరితో పాటు ఆ బాలుడు కూడా ఒకడయ్యాడు, అయితే పట్టుదలతో చదువుకున్నాడు, కృషికి తగిన ఫలితం, మంచి ఉద్యోగమే వచ్చింది, కష్టపడి చదువుకున్నాడు,
తనకు కృషికి తగిన ఫలితం వచ్చింది, మంచి ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత ఓ ఇంటి గార్డెన్ చేశాను, ఒక ఇంటి గార్డెన్ మ్యారేజ్ చేసి పంపించాడు. ఉద్యోగంతో ఊరు వదిలిపోతూ, బాబయ్య నేను ఎప్పుడు పుట్టానో నాకు తెలీదు, మరి అనాథ కదా, ఆ పిల్లవాడు ఎప్పుడు పుట్టాడో తెలీదు, ఎవరికి పుట్టానో కూడా ఎరుగును, నేను ఎవరికి పుట్టానో కూడా నాకు తెలీదు, తల్లిదండ్రులు లేరు, మరి ఆ పిల్లవాడు ఎవరికి పుట్టాడో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో కూడా అతనికి తెలీదు. ఎందుకు పుట్టానో ఆలోచించవలసిన అవసరం లేకపోయింది, నేను ఎందుకు పుట్టానో కూడా ఆలోచించవలసిన అవసరం నాకు ఎప్పుడు కలగలేదు. అయితే నేను పుట్టిన రోజు మాత్రం ఈ విద్యానగరంలో అడుగు పెట్టిన రోజు. ఆ బాలుడు పుట్టినరోజు ఎప్పుడంట, ఎప్పుడైతే ఆ బాలుడు ఆ విద్యానగరంలో అడుగు పెట్టాడో ఆ రోజే అతని యొక్క పుట్టినరోజు. ఆ రోజు నేను ఈ జీవితంలో మరవలేను, ఆ రోజు నేను నా జీవితంలో నేను ఎప్పుడూ మరవలేను. అందుకే ఆ రోజున మీరెక్కడున్నా నేనెక్కడున్నా తమ పాదాలకు ప్రణమిల్లే అవకాశాన్ని మన అదృష్టంగా భావిస్తాను. అందుకే ఆ రోజుని నేను ఎప్పుడైతే విద్యానగరంలో అడుగు పెట్టానో ఆ రోజుని నేను నా జీవితంలో నేను ఎప్పుడూ మరవలేను. అందుకే ఆ రోజుని నేనెక్కడున్నా మీరెక్కడున్నా తమ పాదాలకు ప్రణమిల్లే అవకాశాన్ని, మీ పాదాలకు నమస్కరించే ఆ అవకాశాన్ని నేను చాలా అదృష్టంగా భావిస్తాను. ఈ జీవిత కాలం అంతా అలాంటి అదృష్టం లభించేలాగున నన్ను ఆశీర్వదించండి. ఈ జీవిత కాలం అంతా నేను బతుకున్నంత కాలం కూడా మీ పాదాలకు ప్రణమిల్లే అవకాశాన్ని, ఆ అదృష్టాన్ని నాకు లభించే విధంగా ఆశీర్వదించండి అంటూ పాదాల మీద పడ్డాడు. ఆలోచించండి చెప్పండి, ఆలోచించండి చెప్పండి. ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి ఆన్సర్స్ హోంవర్క్ బుక్ లో రాయండి. రైలు పెట్టెలో తుడుస్తున్న బాలుడిని చూసి ఇలాంటి నికృష్ట జీవితాలకు ఎంతమంది బలి అవుతున్నారని వృద్ధుడు భావించటం సరైందేనా? ఎందుకు? రైలు పెట్టెలో తుడుస్తున్నటువంటి ఆ బాలుడిని చూసి ఇలాంటి నికృష్ట జీవితాలకు ఎంతమంది బలవుతున్నారు? ఇంకా ఇటువంటి పిల్లలు, ఇటువంటి పనుల్లో ఉన్నటువంటి పిల్లలు ఎంతమంది ఇటువంటి వాటికి బలవుతున్నారు అని వృద్ధుడు భావించటం సరైందా కాదా? ఆలోచించి ఆన్సర్ రాయండి. ప్రయత్నం చేసి ఫలితాలు సాధిస్తే ఆనందం కలుగుతుంది, దీంతో మీరు ఏకీభవిస్తారా? ఏకీభవిస్తారంటే మీరు దీన్ని సరే అని అంటున్నారా? ప్రయత్నం చేసి ఫలితాలు సాధిస్తే ఆనందం కలుగుతుంది. ఎన్నో ప్రయత్నాలు చేస్తే ఆ ఫలితం వచ్చిందనుకోండి, అప్పుడు మనకి ఆనందం కలుగుతుంది, దీంతో మీరు ఏకీభవిస్తారా? అంటే దీన్ని మీరు అవునంటారా కాదంటారా? నెక్స్ట్ క్వశ్చన్, అందరూ పిల్లలు తప్పనిసరిగా బడికి వెళ్ళి చదువుకోవాలి కదా, మరి అలా ఎందుకు జరగటం లేదు? అందరు పిల్లలందరూ కూడా తప్పనిసరిగా బడికి వెళ్ళి చదువుకోవాలి, మరి వాళ్ళు ఆ విధంగా చాలా మంది ఇప్పటికీ కూడా బడికి వెళ్ళనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, మరి వాళ్ళు ఆ విధంగా ఎందుకు వెళ్ళటం లేదు, మరి అలా ఎందుకు జరుగుతుంది అనేది మీరు ఊహించి రాయండి. నెక్స్ట్ క్వశ్చన్, గుండెల్లోని ఆనందం కరిగి ముత్యాల్లా కన్నీటి రూపంలో రావటం అంటే మీకేమర్థమైంది? ఇది ఏ ఏ సందర్భాల్లో జరుగుతుంది? మీ అనుభవాలు తెలపండి. గుండెల్లోని ఆనందం కరిగి ముత్యాల్లా కన్నీటి రూపంలో రావటం, గుండెల్లో ఆనందం కరిగి ముత్యాల్లా ఏ విధంగా వస్తుంది, కన్నీటి రూపంలో బయటికి వస్తుంది అంటే ఏమర్థమైంది? ఇది ఏ ఏ సందర్భాల్లో జరుగుతుంది? మీ అనుభవాలు తెలపండి. అలాంటి అనుభవాలు మీకు ఎప్పుడైనా ఎదురైతే అది కూడా రాయండి. ఒక వ్యక్తి బాధ్యతల్ని స్వీకరించే స్థితికి సమాజం ఎప్పుడు చేరుతుందో అనే ఆవేదన సరైందేనా? ఎందుకు? ఒక వ్యక్తి బాధ్యతలు స్వీకరించే స్థితికి, ఒక వ్యక్తి ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ యొక్క కష్ట సుఖాలు ఏంటి, అవన్నీ స్వీకరించే స్థితికి ఈ సమాజం ఎప్పుడు చేరుతుంది? ఆ ఆవేదన సరైందా, ఆ ఆవేదన, ఆ బాధ అనేటటువంటిది సరైందేనా? ఎందుకు? ఇవన్నీ కూడా ఆన్సర్స్ HWVలో రాయండి. ఆయన గొంతు గాధాధికమైపోయింది, మాటలు పుడుకుపోతున్నాయి, గుడ్డెల్లోని ఆనందం కళ్ళల్లో కరిగి ముత్యాలుగా మారి రాలుతున్నాయి. సరిగ్గా ఈరోజే బాబు బాబు విద్యానగరంలో అడుగుపెట్టిన రోజు, అదే బాబు పుట్టినరోజు. ఆ కనుపలకుల్లో కన్నీళ్లు నిలిచాయి, ఎందుకని అడిగితే ఏమని చెప్పేది? ఆయన గొంతు ఇదంతా కూడా చెప్పి అతనికి రచయితతో చెప్తూ గొంతంతా కూడా బాధతో నిండిపోయింది. మాటలు ఆయన గొంతులో నుంచి మాటలు రావటం లేదు, మాటలు పూడిపోతున్నాయి. గుండెల్లోని ఆనందం కళ్ళలో కరిగి ముత్యాలుగా మారి రాలుతున్నాయి. గుండెల్లో ఉన్నటువంటి ఆనంద బాష్పాలు కళ్ళల్లోకి కరిగి ఏ విధంగా మారుతున్నాయంట, ముత్యాలుగా మారి కిందకి రాలుతున్నాయి. సరిగ్గా ఈరోజే బాబు
బాబు విద్యానగరంలో అడుగుపెట్టిన రోజు అంటే సరిగ్గా ఈ రోజే ఆ బాబు విద్యానగరంలో అడుగుపెట్టిన రోజు. ఏ రోజైతే ఆ బాలుడు విద్యానగరంలో అడుగుపెట్టాడో అదే ఆ బాబు యొక్క పుట్టిన రోజు. ఆ కనుకొలకుల్లో కన్నీళ్లు నిలిచాయి. ఎందుకని అడిగితే ఏమని చెప్పేది ఆయన అది చెప్తూ ఆయన కళ్ళల నిండా కూడా నీళ్లు నిలిచాయి. ఎందుకని ఎందుకు నీళ్లు నిలిచాయి అని అడిగితే నేను ఏమని చెప్పేది అని చెప్తూ ఉన్నాడు బాబు. ఇది వేప చెట్టు, సహజంగా వేప చెట్టు అని చెవిని పట్టడంతో చేదు అన్న భావన మనసులో మెదులుతుంది. అయితే ఆ వేప చెట్టును ఆశ్రయిస్తే నీడనిస్తుంది. దినము ఓ కాయ నమిలి మింగగలిగితే దీర్ఘవ్యాధుల్నే నయం చేస్తుంది. పంటి పుల్లగా నోటి జబ్బుల్ని పోగొడుతుంది. అలాగే బాబు అక్కడ అడక తినేవాళ్ళు అని పట్టించుకోకుండా ఆ బతుక్కే అంకితమైపోతే అనామకులైపోతారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు పొడగట్టిన దీపాలు. కాస్తంత సానుభూతి ఓపికను రంగరించి పొడినలా తట్టేసి తగినంత చమురు పోసి బొత్తిని ఎగదోస్తే అవి బోరంత దీపాలే కావచ్చు. ఏనాటికో ఓనాటికి అవి కొండంత వెలుగునిస్తాయి. బాబు ఇది వేప చెట్టు, బుద్ధుడు రచయిత చెప్తున్నాడన్నమాట. సహజంగా వేప చెట్టు అని చెవిని పట్టడంతో చేదు అన్న భావన మనసులో మెదులుతుంది. మనం కూడా ఎప్పుడైనా వేప చెట్టు అని మన మనసులోకి వచ్చింది అనుకోండి, చేదు అని ఆటోమేటిక్ గా మన మనసులో వేప చెట్టు అనగానే చేదు, చింత చెట్టు అనగానే పులుపు అనే భావన మన మనసులో మెదులుతూ ఉంటుంది. అయితే ఆ వేప చెట్టును ఆశ్రయిస్తే నీడనిస్తుంది. దాని వల్ల లాభాలు ఏంటి? ఆ వేప చెట్టు కింద మనం ఉన్నాం అనుకోండి, మంచి నీడనిస్తుంది. దినము ఓ కాయ నమిలి మింగగలిగితే, దాని కాయ ఒకటి రోజుకి మనం నమిలి మింగగలిగితే దీర్ఘవ్యాధుల్నే నయం చేస్తుంది. ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యాధుల్ని కూడా అది నయం చేస్తుంది. పంటి పుల్లగా నోటి జబ్బుల్ని పోగొడుతుంది. పంటి పుల్లగా మనం ఇదివరకు ఇప్పుడంటే మనకి టూత్ బ్రష్లు పేస్ట్లు వచ్చినాయి. ఇదివరకు రోజుల్లో ఆ వేప పుల్లనే పంటి పుల్లగా బ్రష్ లాగా యూజ్ చేసేవాళ్ళనమాట. నోటి జబ్బులు మనకు నోట్లో ఉన్నటువంటి జబ్బుల్ని కూడా అది పోగొడుతుంది. అలాగే బాబు అడుక్కు తినే వాళ్ళే అని చెప్పేసి పట్టించుకోకుండా ఉంటే ఆ బతుకు అంకితమై వాళ్ళు ఆ బతుకే అంకితమైపోతే అనామకులైపోతారు. ఆ వాళ్ళే ముందులే వాళ్ళు అలానే ఉంటారు. పిల్లలు వాళ్ళు అలా అడుక్కుని తిని బతుకుతా ఉంటారులే అని అందరూ పట్టించుకోకుండా ఉంటే వాళ్ళ బతుకు చివరి వరకు కూడా ఆ బతుకే వాళ్ళు అంకితమైపోతారు, అనామకులైపోతారు. ఏ విధమైనటువంటి గుర్తింపు లేకుండా అనామకులు అలానే ఉండి చివరికి ఆ విధంగానే చనిపోతారు, అనామకులైపోతారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు పొడగట్టిన దీపాలు, వాళ్ళు ఆరిపోతూ ఉన్నటువంటి దీపాలు. ఆ దీపాలకి కాస్తంత సానుభూతి ఓపికను రంగరించి పొడినలా తట్టేసి ఏదైతే ఆ ఆరిపోతూ ఉందో దాన్ని అలా తీసివేసి తగినంత చమురు పోసి ఒత్తిని ఎగదోస్తే, ఇప్పుడు మనం దీపం ఉంది ఆ మాడిపోయినటువంటి నల్లగా అయిపోయినటువంటి దాన్ని తీసేసి ఒత్తిని సరిచేసి కొంచెం చమురు పోసామనుకోండి, కొంచెం ఆయిల్ వేసామనుకోండి, మళ్ళీ దీపం బాగా వెలుగుతుంది. అలానే అటువంటి పిల్లల్ని తీసుకొచ్చి మనం కొంత సానుభూతి ఓపికను రంగరించి వాళ్ళను కూడా మంచి చదువు చెప్పిస్తే వాళ్ళు కూడా ఈ దీపంలానే వెలుగుతూ ఉంటారు. అవి గోరంత దీపాలే, దీపం చిన్నదే ఉంటుంది కానీ మనకి రూమ్ అంతా కూడా ఏ విధంగా వెలుగునిచ్చిద్దో ఏనాటికో ఓనాటికి వాళ్ళు కూడా కొండంతా వెలుగునిస్తారు. వాళ్ళు కూడా మంచిగా చదువుకుంటే మంచి భవిష్యత్తు వస్తే వాళ్ళు కూడా వెలుగునిస్తారు అని మనకి ఇక్కడ వృద్ధుడు రచయితతో తెలియజేస్తున్నాడు. ఒకే ఒక వ్యక్తి ఆలోచన ఆచరణగా మారితే ఒక మహాసంస్థ ఎన్ని పొడగట్టిన దీపాలకు ఆశ్రయం ఇచ్చింది. ఒక వ్యక్తి బాధ్యతలు స్వీకరించే స్థితికి సమాజం ఎదిగేది ఎప్పుడో. సమాధానం దొరకని ప్రశ్న నన్ను సతమతం చేస్తుంటే, చేదు నిజాన్ని తీయగా పలికిస్తుంటే ఆ మహామనిషికి మనసుకు చేతులెత్తి నమస్కరించింది. ఒకే ఒక వ్యక్తి ఆలోచన ఆచరణగా మారితే, ఒక వ్యక్తి యొక్క ఆలోచన మారితే ఇంతమంది పిల్లలు చదువుకొని మంచి భవిష్యత్తును కలిగి ఉంటే, అదేవిధంగా ఒక మహాసంస్థ ఎన్ని పొడగట్టిన దీపాలకు ఆశ్రయం ఇచ్చింది. ఒక వ్యక్తి ఆలోచనే ఇంతమందిని బాగు చేస్తే అదే ఒక మహాసంస్థ అయితే ఇలా పొడగట్టినటువంటి బాలలు బాలికలకు ఎంతో మందికి ఆశ్రయం ఇవ్వవచ్చు. ఒక వ్యక్తి బాధ్యతల్ని స్వీకరించే స్థితికి సమాజం ఎదిగేది ఎప్పుడో. ఇటువంటి పిల్లలు, ఇటువంటి అనాథ పిల్లలు, అనాథ బాలబాలికలకు బాధ్యతల్ని స్వీకరించే స్థితికి సమాజం ఎప్పుడు ఎదుగుతుందో. సమాధానం దొరకని ప్రశ్న నన్ను సతమతం చేస్తుంది. దీనికి సమాధానం అనేటటువంటి లేదు కానీ ఆ ప్రశ్న నన్ను ఎప్పుడూ కూడా సతమతం చేస్తూనే ఉంటుంది.
చేదు నిజాన్ని తీయగా పలికిస్తూనే ఉంటుంది. చేదు నిజాన్ని తీయగానే పలికిస్తూనే ఉంటుంది. ఆ మహామనిషికి మనసుకు చేతులెత్తి నమస్కరించింది. అటువంటి ఆ గొప్ప మనిషి ఎవరైతే ఆ వృద్ధుడు ఉన్నాడో అటువంటి ఆ మహామనిషికి మనం ఎప్పుడు కూడా చేతులెత్తి నమస్కరించాలి అని రచయిత ఈ ఈ కథ ఈ లెసన్ ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. గోరంత దీపాలు చూడండి, గోరంత దీపమే కానీ ఇటువంటి పిల్లల్ని మనం గనక మనం కొంచెం వాళ్ళకి ఇది చేసి వాళ్ళని చేస్తే అటువంటి పిల్లలు కూడా ఏదో ఒక నాటికి గోరంత దీపమే కావచ్చు, కొండంతా వెలుగునిస్తారు అని చెప్పేసి వృద్ధుడు రచయితకు తెలియచేస్తున్నాడు. రచయిత మనకి ఈ పాఠం ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ చిల్డ్రన్.